అప్పటికి తనకి చెప్తాను. ఒక ఎన్ని సంవత్సరాలు కూడా అయిపోయింది, మర్చిపోయింది. ఈ మధ్యలో కోవిడ్ వచ్చి కొంచెం అంత తేడా కొడుతుంది. మేబీ 4 ఇయర్స్ బ్యాక్ అంతా చూపిస్తా ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఈ సినిమాని పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అన్న ఒక సినిమా తయారు చేశాడు. నాకు ఇంకా 20 మినిట్సే చూపించాడు అప్పుడు, నాకు ఇంకా 15-20 మినిట్సే చూపించాడు. బట్ ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ హిమ్. ఇన్ ఫ్యాక్ట్ హీ షోడ్ ద ఎంటైర్ మూవీ టు మై ఫాదర్. మా నాన్నగారి సినిమాతో చూపించాడు, నాకు ఇంకా చూపించలేదు. నాన్నగారు చెప్పారు ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి రెడీగా పెట్టుకున్నాడని చెప్పారు. బట్ ఓకే ఓకే, దేర్ ఆర్ ఇట్స్ చూపించడానికి చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూపించిన, మనం చూసిన రణబీర్ ఫస్ట్ లుక్ కానీ, ఆలియా ఫస్ట్ లుక్ కానీ, ఆర్ ద రిలీజ్ కుంకుమలా రిలీజ్ చేసిన సాంగ్ అని చూస్తున్నాం. బట్ ఇవన్నీ కాకుండా అయాన్ మన కోసం స్పెషల్గా ఒక యూనిట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. యూఆర్ గోయింగ్ టు సీ దట్ ఆల్సో. అవన్నీ చూద్దాం తర్వాత. అయాన్ నాకు సమాధానం చెప్పాలి. విల్ మేక్ హిమ్ టాక్ ఆన్ ద స్టేజ్, హీ హ్యాస్ టు ఆన్సర్ మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ రణబీర్ ఆల్సో ఆన్ ద స్టేజ్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. మన కోసం చేసి చూద్దాం. Then what a privilege it is to spend time with you, sit in the car with you, and get introduced with you. It's really